అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారులా? మంచి మంచి ముచ్చట్లు అక్కసినియాల తీన్వార వార్తలలా. మొదలైతే హెడ్లైన్ చూడురి, అటెండ్ వార్తలకు పోదాం. చట్టం అమల్లోకి రాకముందే సంబురాలు, గులాబీ పాటోలు తప్ప కనబడతలేరు రైతులు. జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల చెకింగ్, గట్టితనం చూసి లీడర్ల ఇండ్రు షేకింగ్. కనబడని నాలుగో సింహం సీసీ కెమెరా, ఇంతకు మీ ఇంటి ముంగడ పెట్టిరా. ఎంకన్నకు పట్టుబట్టలు తెచ్చిన జగన్ అన్న, ఇక డిక్లరేషన్ లోకి ఒడిసినట్టేనా? పట్నంలోనే కాదు బుజ్జి, ఎక్కడ ఎలక్షన్లు ఉంటే అక్కడ మా ఊరిని కలిపేవంట. సార్ కలుసుకుంటే ఎంతసేపు బుజ్జి కలిపారేస్తారు. కానీ ఇక బట్టి సార్ వెనక పడ్డావు. ఇన్నదులు కేటీఆర్ సార్, కేసీఆర్ సార్, దల్సాన్ సార్లను నమ్ముకున్నా రాకనే పాయే. ఇక ఇప్పుడు బట్టి సార్ ఎంబడి పడితే అదే అవుతుంది. బండి కొనక ముందుకే ఎహే నేను కొత్త బైక్ తీసుకున్నారా బై అని దోస్తులకు దావత్ ఇస్తామా? పెళ్లి ఖాయమైనందుకే చుట్టాలను దోస్తులను అందరిని పిలుసుకొని యాటను కోసి విందు భోజనాలు పెడతామా? ఏహే సెల్ ఫోన్ ఎంకసిరి వంటమాయ్, మొదలు చార్జర్ కొనాలి అని అనుకుంటారా? ఎవరైనా పరీక్ష రాసి రిజల్ట్ రాకముందే ఇక నేను పాస్ అయినట్టే అని గుండు కొట్టించుకుంటారా? నుల్లా లేదు కదా. అంటే ఏది జరగాలనో గది జరిగినాక సంబరాలు చేసుకుంటారు ఎవ్వలైనా. మరి గీళ్ళేంది? ట్రాక్టర్లు దేవాలే, గులాబీ బ్యానర్లు కట్టాలే, రోడ్ల మీద ర్యాలీలు తీయాలే, గవర్నమెంట్ కు జిందాబాద్లు కొట్టాలే. ఎవరు ఎక్కువ పనులు తీస్తారో చూద్దామని పోటీలు పెట్టుకున్నట్టే ఉన్నది పోన్రి. విఆర్ఓలను తీసి కొత్త రెవెన్యూ చట్టం తెచ్చింది కదా సర్కారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రైతుల పేరు మీద సంబరాలు చేస్తున్నారు. కొందరు ఎడ్ల పనులు కడుతున్నారు. ఇక కేసీఆర్ సార్ ఫోటోలకు పాలాభిషేకాలు జరుగుతున్నాయి కదా, బొమ్మ మొత్తం దడిచి ముద్దయ్య దాకా గుత్త. బకెట్ల గిలాసా ముంచాలే, ఫోటో మీద పోయాలే, జగ్గు లొంపాలే, జేజేలు వాలకాలే. ముఖ్యమంత్రి సార్ బొమ్మ ఒక్కటే పెడితే ఎట్లా అనుకున్నోళ్ళు ముఖ్యమైన మంత్రి రామన్న ఫోటోను కూడా పాలతోటి అడుగుతున్నారు. ఇక కొందరు పాకెట్లు ఎంపి పిచికారీ చేస్తున్నారు పెద్దసాలర బొమ్మల మీద. ఇగో పాల వారిది ఎట్లా వారిందో, ఆరం పది రోజుల సంది నడుస్తున్నాయి గులాబీ సంబురాలు. కానీ మూడేళ్ల కింద బూరికార్ల ప్రక్షాళన చేస్తామనగానే ఇక తిప్పలు తప్పినట్టే అని సేమ్ ఇట్లనే ట్రాక్టర్ ర్యాలీలు తీసిండ్రు. అటెంక కొత్త పాస్బుక్లు ఇస్తున్నామనగానే ఇక భూముల పంచాదులే ఉండేయని ఏడగింత తగ్గకుండా పాలాభిషేకాలు చేసిర్రు. కానీ ఏమైంది, ఏడున్నాయి కాడనే ఉన్నాయి. తప్పులు రాసిరాని కోట్లాటలు, ఆఫీసుల చుట్టూ తిరుగుడు, లంచాలు ఇచ్చుడైతే తప్పలేదు. చెల్ విఆర్ఓలను తీసేస్తేనే పని అవుతుంది, చట్టం మారిస్తేనే మంచుకుంటుంది అనగానే మళ్ళీ ఇప్పుడు సంబరాలు చాలైనాయి. దానివల్ల ఏం ఫాయిదా అయ్యింది, ఏం తిప్పలు తప్పినాయో తెలియక ముందే ఉబ్బ ఆకుండా ఉరుకురికి పండుగలు చేసి వాళ్ళ కాళ్ళే మురిచిపోతారు. నిజంగానే ఏ తక్లీవు లేకుండా చేసినాడు, రైతులే బండ్లు కడతారు, రైతులే కేసీఆర్ సార్కు పాలాభిషేకాలు చేస్తారు. సార్ మేము యాత్రలకు పోయొచ్చే వరకు మా ఇంట్లో దొంగలు పడి బంగారం పైకం మొత్తం ఎత్తుకుపోయినరు సార్ అనుకుంటే స్టేషన్కు పోతే కంప్లైంట్ రాసియురి, దొరికితే ఫోన్ చేసి చెప్తాం అని అంటారు పోలీసు వాళ్ళు. సార్ మా షాప్లో దొంగలు పడి దోసుకున్నారు సార్ మొత్తం అని పోతే కేసు రాసుకొని ఎంక్వైరీ చేసి చెప్తాం అంటారు. ఖాతం ఇక అది అటు ఇది ఇటు, కానీ ఇప్పుడు అట్లా లేదు, గంటలలోనే దొరుకుతున్నారు. అంత కాదంటే రోజులలోనే గంతే. అబ్బా గంతగానం మంచిగా పని చేస్తున్నారా మన పోలీసు వాళ్ళు అంటున్నారులే. అసలు ముచ్చటేందంటే పట్నంలో ఇంటికో పోలీస్ తయారైతుండు. అవునా, మా ఇంట్లో లేడు కదా అంటారా? మీ ఇంటి ముంగటున్న సీక్రెట్ కెమెరానే మీ ఇంటి పోలీసు. ఒక్క హైదరాబాద్ లోనే 500,000 సీక్రెట్ కెమెరాలు పెట్టుకుంటారట. మరి ఇండ్లు, ఆఫీసులు, షాపులు, చౌరస్తాలు, గుళ్ళు, బళ్ళు ఏడ చూసినా అవ్వే. దునియాలో ఎక్కువ సీక్రెట్ కెమెరాలు ఉన్న సిటీలల్లో మనది 16 జాగాలు ఉన్నదంటే ఎన్ని గణం పెట్టుకుంటారో చూడురిగా. ఎటుకెళ్ళి ఎవరు వస్తుండ్రు, ఎవరు పోతుండ్రు, ఏం జరుగుతుంది మొత్తం రికార్డ్ అవుతుంది. గట్లనే దొంగోడు వచ్చినట్టు అనిపిస్తే ఎమ్మటే పోలీసులకు ఫోన్ కొట్టవచ్చు. మనం లేనప్పుడు దోసుకోపోతే ఇంట్లోకి ఎట్లొచ్చింది, ఎన్ని గంటలకు వచ్చింది, ఎట్లున్నది, ఏం చదిరింది, మళ్ళీ ఎటెళ్ళిపోయింది మొత్తం తెలిసిపోతుంది. ఉత్తగానే దొరికించుకోవచ్చు. పోలీసులకు కూడా మస్తు పని తప్పుతుంది. ఇంతకు మునుపు అయితే ఎంక్వైరీ చేయలేక సాక్ష్యాలు దొరకక చేతుల మీదకి లేవటిన కేసులు బొచ్చడున్నాయి. కానీ ఇప్పుడు 100 కేసులు తీసుకుంటే అందులో 75 కేసుల్లో సీక్రెట్ కెమెరాల వల్లనే దొంగలు లంగలు దొరుకుతుండ్రట. ఒక్క సీక్రెట్ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. మళ్ళా గంత మంచిగా అక్కరొస్తున్నాయి కాబట్టి ఒకళ్ళని చూసి ఒకళ్ళు పెట్టించుకుంటుండ్రు. దీన్నే సెల్ఫ్ పోలీసింగ్ అంటారు. అంటే
అంటే నాలుగో సినిమాలు కాకి డిరేస్లా తుపాకీ పట్టుకొని డ్యూటీ చేస్తే సీక్రెట్ కెమెరా మూడో కన్ను తోటి కానిస్టేబుల్ లెక్క కావాలిగాస్తది. కాకుంటే దొంగను పట్టుకోదు, చూపిస్తది. రోజుల సంధి డబుల్ బెడ్రూమ్ సినిమా నడుస్తుంది. లక్ష ఇండ్లు చూపిస్తా అని తలసాని సారు నడిమిట్లనే సైడ్ అయితే బట్టి సారు లిస్ట్ పట్టుకొని తిరుగుడు షురు చేసిండు. నాంపల్లికి పోతే ఆడ ఒక్క ఇల్లు సుఖ కట్టలేదని తేలింది. ఇవాళ జూబ్లీ హిల్స్ కాడున్న బంగాళను కాంగ్రెస్ లీడర్లు చూస్తారని ప్రచారం నడిచింది. మరేమైందో ఏమో పోలేదు. తలసాని సార్ అనుకున్నట్టు ఈ ఎపిసోడ్ ఈడికే ఆగిపోలేదు. లో హైదరాబాద్కి వెళ్ళి జిల్లాలకు వాకింది డబల్ బెడ్రూమ్ల యాత్ర. ఏడ కడుతున్నారు, ఎట్లా కడుతున్నారు, ఎన్ని కట్టిర్రు, ఎంత బందోబస్తు ఉన్నాయి అనేది చెకింగ్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 560 ఇండ్లు సాంక్షన్ అయితే 160 కట్టిర్రు, 200 స్లాబ్ కాడుకు వచ్చినాయి. కానీ ఎంత మంచిగా కడుతున్నారో చూడండి జరా. దీంట్లో సిమెంట్ ఉంటుందా మట్టి ఉంటుందా మీరు చూడండి. సీఎం కు సంబంధించిన సొంత జిల్లా ఫైలమే అన్నో పర్మిషన్ లేకుండా బంగ్లాకి చెకింగ్ చేసిందని కేసులు పెట్టగలరు. ఇక కరీంనగర్ 660 ఇండ్లు కడతాని చెప్తే ఇప్పటికి కూడా ఇవ్వలేదట. ఈ ముత్యమన్న ఇండ్లని ఎవరికి పంచుతారు, రానుల సంగతి ఏందని అడుగుతున్నారు. మళ్ళా సిమ్టి తక్కువ మట్టి ఎక్కువ కలుపుతురాట. సగం డబుల్ బెడ్రూమ్లు ఆల్రెడీ దళారులు అమ్ముకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తా ఉన్నది. కరీంనగర్ జిల్లా వెదిరల పాత ఎమ్మెల్యే ఇప్పటి ఎమ్మెల్యే ఇద్దరు కూడా శంకుబండలు వాతి పెద్ద పెద్ద పేర్లు రాపించుకున్నారు. కానీ ఇండ్లకైతే బునాది ఇవ్వలేదని చూపించిండ్రు. ఎమ్మెల్యేలు మారినా ఓటర్ల బతుకైతే మారలేదన్నట్టు. తలసాని సార్ హైదరాబాద్ ఇండ్ల మీద సవాల్ చేస్తే తెలంగాణ మొత్తంలో డబల్ బెడ్రూమ్ల కథలు మొత్తం బయటకు వస్తున్నాయి. ఓ ఆరం 10 రోజుల సంధి ఆంధ్రాల దేవుళ్ల మీద రాజకీయం నడుస్తుంది. ఓ గుడిలా రథం కాలిపోయింది, ఓ గుడిలా సాయిబాబా విగ్రహం పగిలింది, ఇంకో గుడిలా విగ్రహాలు మాయమైతున్నాయి. మునుం బట్టి జరుగుతుండే వరకు సర్కారులకు ప్రతిపక్షాలకు నడుమ లొల్లైతుంది. ఇక ఇలా సీఎం జగన్ అన్న తిరుపతికి వస్తుండంటే కొత్త లొల్లి షురు అయింది. పంచకట్టు తిరునామంతో పల్లెంలో పట్టుబట్టలెత్తుకున్నాడు సీఎం సారు. తిరుమల ఎంకన్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్కార్ తరఫున గీతీర్ల బట్టలు తీసుకొచ్చిండన్నట్టు. అయ్యవార్లు ఆఫీసర్లు దగ్గరుండి గుడిలోపటికి తోల్కబోయినరు. అటెన్క గరుడ వాహన సేవల పాల్గొన్నాడు. ఉన్నోళ్లకు ఎంకన్న దర్శనం చేసుకోవాలంటే కాగితం రాసియాలనే రూల్ మీద మస్తు లొల్లి నడిచింది. మసీద్ కాడ చర్చి కాడ లేని రూళ్లు గుడి కాడ ఎందుకని మంత్రి కొడాలి నాని సారు అనుడు. గుడి చైర్మన్ సుత రాగం అందుకునే వరకు ఇంకింత ముదిరింది. సీఎం సార్ వస్తున్నాడని తిరుపతిలో బజరంగ్ దళ్ హిందూ సంఘాల లీడర్లను అరెస్ట్ చేసిండ్రు మొదలే. హైదరాబాద్ లా జగన్ అన్న ఇంటి ముంగట ధర్నాకు వచ్చిండ్రు కొందరు. ఈడ సుత బాగానే గడబడైంది. కానీ జగన్ అన్న పట్టుబట్టలు తీసుకుపోవడంతోని గా డిక్లరేషన్ వెళ్ళి ఓడిచినట్టేనేమో. ఇక ఓ పెద్దవా, మన ఊర్ను పట్టణాలు కలుపుతానా? పట్టణాలు కలుపుతావా? పాలల్లో నీళ్ళు కలిపినట్టే. ఈ పెద్దకి ఏం తెలియదు, ఏం తెలియదు. ఇగో మన ఊరు తీసుకుపోయి దుబ్బాకలా కలుపుదామా అనుకుంటానా? ఊరిని అమాంతం ఎత్తుకుపోయి ఆడబెడతావా ఏంది? ఇగో విడగొట్టడానికి ఏళ్ళకేళ్ళు పడుతుంది కానీ కలుపుడు ఎంత చెప్పిల్లా. మా ఊరిని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపిస్తా, కేటీఆర్ సార్కి చెప్తే తీర్మానం పెడతారు. నీ ఊరేడుంది, పట్నమేడుంది, అట్లెట్లా కలుపుతారు? సారు మా ఊరిని తీసుకుపోయి మున్సిపాలిటీలన్నా దుబ్బాకలన్నా వరంగల్లన్నా ఖమ్మంలన్నా ఎక్కడన్నా ఒక కలుపురు సార్ అంట. ఈ పట్టణాలలో ఎందుకు కలపాలే? ఈడేమన్నా బంగారు నిధులు ఉన్నాయా? ఇగో ఇక్కడనే మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి, దుబ్బాకల్లో బై ఎలక్షన్లు ఉన్నాయి. ఉంటే నీకే వస్తుంది. ఇగో మా ఊళ్ళో నాకు ఏం వస్తలేదు కాబట్టి మా ఊరిని తీసుకుపోయి అందులో కలుపు అంటానా. ఇగో అక్కడ వాళ్ళకి ఏం అమలు అయితాయో మా ఊళ్ళో కూడా గది అమలు అవుతుంది. ఊరిని తీసుకొచ్చి పట్టణంలో కలుపుడు అంటే ఆషామాసి ఆట అనుకున్నావా ఏంది? ఒకవేళ కుదరదన్నారు అనుకో, హైదరాబాద్ ను ప్రపంచ పటంలో ఇరికిచ్చిన సార్ ఉన్నారు కదా, ఇక ఆయన తీసుకొస్తా. అట్లేముండదు, నీ ఊరిని తీసుకుపోయి పక్క ఊర్లో కలుపుతానే ఊకోరు. గసంటిది పట్టణంలో తీసుకొచ్చి కలుపుతావు? పట్టణంలోనే కాదు బుజ్జి, ఎక్కడ ఎలక్షన్లు ఉంటే అక్కడ మా ఊరిని కలిపేవంట. అక్కడ పోయి ఓట్లు వేస్తే అంతో ఇంత చేతిలో పెడితే జేబులో పెట్టుకుని వస్తావా ఏంది? ఓ పిల్ల, ఓట్లు అప్పుడు ఇచ్చే నోట్ల కోసం కాదు, ఇప్పుడు పట్టణంలో మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఇక సారు పట్టణాన్ని గుర్తుపట్టి రోడ్లు వేపిస్తాండు, బ్రిడ్జిలు కట్టిస్తాండు, కొత్త కొత్త ప్రోగ్రాంలకు శంకుబండలు వేపిస్తాండు,
మా ఊర్ని అన్న కలిపినావు అనుకో మా ఊరు కూడా గట్ల అవుతది కదా. మీ ఊరు పంచాయతీ కిందకి వస్తది అంటే సర్పంచ్ సార్ చూసుకుంటాడు. నువ్వు అన్నది నిజమే బుజ్జి. అదే మా ఊరు మున్సిపాలిటీ కింద పడ్డది అనుకో సార్ ఏదంటే అది చేస్తాడు. ఊర్ని కూడా మంచిగా చూసుకుంటాడు బుజ్జి. అట్లా అంటే ఊర్లు మొత్తం పట్టణంలో కలిపే రీ అంటారు అవుతుందా? కలుపును ఎవరద్ద అంటారు బుజ్జి. ఇగో మా ఊర్లో బాగున్నది సారు దాని మీద బ్రిడ్జి కట్టాలని ఎమ్మెల్యే సార్ దగ్గరకు ఎన్నో సార్లు చెప్తే సుదాంతి సేదాంతి అన్నాడు. అదే మా ఊరిని మున్సిపాలిటీ కలిపినా అనుకో కేటీఆర్ సార్ అత్తడు బ్రిడ్జి కట్టిస్తాడు మా తిప్పల అప్తది. శంకు బండలు వాడతారు కానీ కడతారా లేదా అనేది తెలవనే తెలియదు గదెరకేనా నీకు. ఏ చేతారు పిల్ల నీకేమెరక. పట్నంలో 190% నీళ్ళు ఇస్తారట. నీళ్ళ తకిలిపి లేదట. ఇగో మా ఊళ్ళకి ఇంకా నీళ్ళు అందలేదు. నీళ్ళ కోసం బిందెలు పట్టుకుని సానా దూరం పోతారు. అత్తనే నీళ్ళు ఎప్పిద్దాను సపరేట్ ఇంటికో. అయ్యో నీళ్ళు ఎప్పిస్తానా కూడా నీళ్ళకే పోతాను. పట్నంలోకి ఇట్లా కొన్ని బస్తీల బిందెలు పట్టుకొని తిరుగుతుండ్రు నీళ్ళ కోసము. ఈయన గారు ఊరిని జిహెచ్ఎంసీలో కలపాలంట. జిహెచ్ఎంసీలో అట్లయితే దుబ్బాకలు కలపాను. ఇగో అక్కడ కొత్త పింఛన్లు సాంక్షన్ చేసిరట పిల్ల. మా ఊళ్ళో చాలా మంది ముసలోళ్ళు పింఛన్ కోసం ఎదురు చూస్తారు. ఏహే కొన్ని వద్దు రాగు అంతటా అమలు చేస్తారట. ఇగో ఎలక్షన్లు ఉన్న కదా జల్లి పనులు అయితాయట. పెండింగ్ బిల్లులు ఇస్తారట, ఇండ్లు ఇస్తారట, ఎరువుల తకిలీపు ఉండదట. ఇక అలా కలిసింది అనుకో మాకు కూడా అన్ని వస్తాయి. ఎలక్షన్ ఉంటేనే చేస్తారా లేకుంటే చేయరా అని అడుగుతావేమో అనుకుంటే మా ఊరిని తీసుకొచ్చి పట్టణంలో కలుపుడి అంటవేంది. ఓట్లు ఉన్నప్పుడే పోయి నువ్వు ఓటేసేస్తావు. ఎప్పటికెత్తావు బుజ్జి. లీడర్ సార్లు కూడా అంతే. ఇగో దుబ్బాకల హరీష్ రావు సార్ బీజీగా ఉన్నాడు, పట్నంలో కేటీఆర్ సార్ బీజీగా ఉన్నాడు, మా ఊళ్ళో సదన్న కూడా బిజీగా ఉండాలి కదా. ఇంకో మంత్రి సార్కి చెప్పి మా ఊరు వాగుమీన తీగల బ్రిడ్జి కట్టిస్తా. ఏహే నీ గప్పాలకేం తక్కువ లేతి. ఓ అనమంటే అంటనే ఉంటావు. చేసుడు లేదు పెట్టుడు లేదు. పనిలే పని కళ్యాణ లక్ష్మి కూడా ఇవ్వంట. నీ పప్పులే ముడుకవు. నువ్వు ఏమంటున్నావు నాకు సందేహం అవుతుంది. ఇక ఉండు బుజ్జి నువ్వు. ఈ ముచ్చట ఊరంతా చెప్పేత. ఏం మా ఊరిని మున్సిపాలిటీ కలుపుతా, ఊరిని బాగా డెవలప్ చేపిస్తా. బొంబాయి డ్రగ్ సినిమా మస్త్ ఆడుతుంది పొండ్రి. హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పడుకునే సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ల పేరు బయటకు వచ్చినాయి కదా. అట్లనే నమ్రత శిరోద్కర్ మేడం పేరు సుతా వినబడ్డది. కానీ చల్ నాకు సంబంధమే లేదంటుంది. వీళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఇంకెందరు పేర్లు చెప్తారో పొండ్రి. హిందీ సినిమా కంపెనీల మొత్తం డ్రగ్స్ చర్చలే నడుస్తున్నాయి ఇప్పుడు. ఇంతకు మొదలు మనతాన శురువైన సినిమా ఏడుదాకా వచ్చిందో తెలుసునా? సినిమా అంటే తెలుగు డ్రగ్స్ సినిమానే ఫోన్ రే. మూడేళ్ల సంది క్లైమాక్స్ వాడతలేదు. కథ, స్క్రీన్ ప్లే, పాత్రలు కూడా మారినట్లు. అప్పుడు 12 మత్తు కేసులు రాసి ఇప్పటికి 8 చార్జ్ షీట్లే తయారు చేసిరట ఆప్కార్ పోలీసులు. చార్జ్ షీట్ అంటే కేసు ఏంది, సాక్ష్యాలు ఏంది, అందులో ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది అనేది మొత్తం వివరాలు ఉంటాయి. గమ్మచ్చేందంటే ఈ 8 చార్జ్ షీట్లలో చదువుకునే పూరలు, బయట దేశపోళ్ళు, ఏరేటోళ్ళే ఉన్నారట. పూరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంఘపోళ్ళు అడిగితే చెప్పాలని ఆర్టీఏ చట్టం కింద దరఖాస్తు పెడితే ఈ ముచ్చట్లు బయటకు వచ్చినాయి. అంటే సినిమాలు మంచోళ్ళు, డ్రగ్స్ అలవాటే లేదని పేర్లు ఇంపేసిరో ఏమో మరి. కానీ అప్పట్లో హీరోలు, సెకండ్ హీరోలు, హీరోయిన్, విలన్, డైరెక్టరు, డాన్సరు, కెమెరామ్యాన్, ఆర్ట్ డైరెక్టర్ల రాకతోటి ఆబ్కారి భవన్ సినిమా టాకీస్ లెక్క అయ్యింది. 12 రోజులు 12 సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూపించుకుంటా 62 మంది సినిమాలను ఎంక్వైరీ చేసిండ్రు. నెత్తెంటికలు, గోల్డ్ తీసుకున్నారు శాంపిల్స్ కింద. ఆబ్కారి ఆఫీసర్ల ఉరుకులాట చూస్తుంటే హే మత్తు మహారాజుల పని అయినట్టే, డ్రగ్స్ దందాన్ని బుంద పెట్టినట్టే మన పోలీసులు సూపరు, మన ఆఫీసర్లు కేక అని సపోర్ట్ దర్చి సీటీలు కొట్టిరు అందరూ. అంత రంజు మీద నడుస్తున్న డ్రగ్స్ సినిమాలా ఎవరు హెల్ పెట్టిండ్రో, ఎవరు కథ మలిపిండ్రో గానీ 30 రోజుల సినిమా పోయి 3 ఏళ్ళ సీరియల్ అయ్యింది. ఆఖరికి బోర్ కొట్టి పబ్లికే మర్చిపోతాట్టున్నారు గానీ క్లైమాక్స్ కు రాదు, ఎవరికి శిక్షలుండయి, శుభం కారటి వాడది. తలుపులేస్తప్పుడు, కిటికీలు పెట్టేటప్పుడు అందులో చెయ్యి ఇరుక్కుంటే ఎట్లా తన్నలాడతాముల్లా. 2 రోజులైనా ఆ నొప్పే పోదు. అంత మందం నెత్తురు గడ్డ కట్టి నల్లగా అవుతుంది. ఇట్లా ఏడన్నా కాలో చెయ్యో ఇరుక్తే వామ్మో వాయో అని అందరిని పిలుస్తాం, వచ్చి బయటికి తీస్తారు. కానీ ఇసోంటి ఆపతే జీవరాశిలోకి వస్తే ఎట్లా? అవి మన లెక్క చెప్పలేవాయే. ఓ తానకి ఇట్లానే జరిగింది మరి. పాపం పైపుల నడుము ఇరుక్కపోయింది. అటు దుంకరాదాయే, ఇటు దుంకరాదాయే, యములాడ రాజన్న గుళ్ళ ఆడుకుంటూ ఆడుకుంటూ ఇట్లా సిక్కబడ్డదట కోతి. గుళ్ళె పనిచేసేటోళ్ళు, పారేస్తోళ్ళు బయటికి తీద్దామని తండ్లాడుతుంటే అదేమో కొట్టనీకే కట్టె పట్టుకుని వచ్చిండ్రని బుగులు పడుతుంది. అగో కట్టె వేడితే ఎట్లా కొరుకుతుందో, మీది మీదికేగ పడుతుంది. ఒక్కంతోనే అయితే లేదని ఇంకో 2-3 పైకి ఎక్కిండ్రు. వాళ్ళేస్తే వాళ్ళని ఇసురుతుంది, సంచిలకు రమ్మంటే దాని ఇసుతం పడేస్తుంది. అట్లిట్లా చేసి వాళ్ళ సిక్కిద్దామన్నా కాలే. ఆఖరికో బత్త సంచులు ఇట్లా మలిసి పెట్టి పైపును కోసిండ్రు. అటెంకా నిమ్మలగా కిందికి దించి దవాఖానకు తీసుకుపోయిండ్రు. కోతిని కాపాడడానికి ఏం తక్కువ 10 గంటలు తిప్పలు పడ్డారంటే తారీఫ్ చేయాల్సిందే. బాటి విక్రమార్క సారు,
నేను వస్తున్నా, మీరు యాడ ఇండ్లు చూడడానికి పోతాడు కస్తున్న సారు వస్తున్నా నేను. మంచిగా ఉంది, నిన్న మొన్ననేమో తలసాని సరిస్తాడు అన్నావు, ఇప్పుడు ఏమో ఇటు పోతున్నావు. ఏ తలసాని సారు ఇయ్యడానికి అర్థమైంది అమ్మా, నేను కూడా షేకింగ్లు ఎత్తిక బట్టి సార్ లెక్కనే ఈ లెక్కలని బట్టి సార్కే బాగా ఎరక. అబ్బా తలసాని సార్ చెప్పింది బట్టి సార్కు, నీ కాదు కదా. ఆగరు, పాపులకి కూడా చూడొచ్చు అని మంత్రి సార్ అనలేదా? నేను బాటి సార్ ఇద్దరం కలిసి పట్టణంలో ఏడాడి ఇండ్లు ఉన్నాయో చూసేసి వస్తాం. ఏడ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ముచ్చట వస్తే ఆడికే పోతా అంటావు, నీకు ఇంకేం పని లేదా చంద్రబాబు? ఇన్నదులు కేటీఆర్ సార్, కేసీఆర్ సార్, దల్సాన్ సార్ లను నమ్ముకున్నా, రాకనే పాయే. ఇక ఇప్పుడు బాటి సార్ ఎంబడి పడితే అదే అవుతుంది. బాటి సారు సర్కార్ వాళ్ళు ఇల్లు కట్టిండ్రా లేదా, ఎందుకు ఇచ్చిండ్రు ఏంది అనే వివరాల కోసం వెళ్ళిండు, అంతేగాని ఆయన ఇండ్లు ఎవరికి ఇయ్యరు. బాటి సారు ఇండ్లు ఆడేడ కడుతుండ్రు, ఏని కడుతుండ్రు అని మొత్తం లెక్కలు బయట పెడుతుండ్రు. లెక్కలు బయట పెట్టిన సార్ నాకు ఒక ఇల్లు ఇయ్యడా? ఆగనే, కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షము, వాళ్ళు లొల్లిలు పెడతారు నీ లెక్కనే, అంతేగాని ఇల్లు ఇయ్యరు. లొల్లి పెట్టుకునే దాని లెక్క కనబడుతున్నా, నీకు పంచాయతీ పెట్టుకుంటేనే కదా ఎడగట్టిండ్రా, ఎడగట్టలేదు బయట పడేది, బయట పడంగానే ఆ ఇల్లు చూస్తా పోయి అని ఉంటా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో తిరిగితే నువ్వు ఆ పార్టీలో షరీక్ అయినవేమో అనుకుని నీ జిందగీ ఇలా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యరు. అయ్యో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నామ్మా? అడిగిన తోటి తిరిగిన అదే పాట అనుకుంటారా? టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా పోనీ బిడ్డ ఇన్ని వద్దులకెళ్ళి అడుగుతుంది కదా అని డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారేమో. నేను ఎప్పుడు కేసీఆర్ సార్ పార్టీ ఇండ్లు ఇస్తామంటే ఊరలో అందరం పోయి ఓట్లు గుర్తి రాలేదా? సార్ గెలిచిండు కూడా కదా రాదా? నువ్వు ఎట అంటే అట అంటావు, ఇల్లు ఎవరు ఇస్తే వాళ్ళ పార్టీ అంటావు. లీడర్లు ఏ పార్టీలకు అంటే పార్టీలకు పోవచ్చు, కానీ నేను ఇల్లు కోసం తిరుగుతూ రాజకీయం అంట కడతారా నాకు? నువ్వు ఖాళీ ఓటర్వి, గట్లనే ఉంటది వాళ్ళంటే లీడర్లు. చక్కగా తలసాని సార్ని పోయి అడుగుతా ఇండ్లు ఆడాడున్నాయి ఏం కథ ఏందో రాశి అన్న షిట్టి అని, నేను పోయి షెకింగ్లు చేస్తా. నాంపల్లిలా ఇండ్లు కడుతున్నట్టు లిస్ట్ ఇచ్చినట్ట, బట్టి సార్ అడిగి పోతే ఏం లేవట. ఏ తలసాని సార్ ఒకడ చెప్తే బట్టి సార్ ఇంకొకడ పోయి దేవుళ్ళు ఆడిండట కదా. నాంపల్లిలా కడుతున్నామని శంకు బండలు ఇట్లా పడతారట, బట్టి సార్ పోతే శంకు బండలే లేవట. అరే డబుల్ బెడ్రూమ్ మంత్రి తలసాని సార్ లిస్ట్ ఇస్తే వాళ్ళు ఆడికి పోయినట్ట కదా రాదా మరి? ఆయన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో మంత్రి కా తల్లి, వేముల ప్రశాంత్ రెడ్డి సార్ చేతి కింద ఉంటది అంతా. అయ్యో, ఆ సార్ ముఖ మొక్క నాడన కనిపించకపోయ ఊకే తలసాని సారే మాట్లాడుతుంటే ఈయననే ఆ మంత్రేమో అనుకున్నా. నాకేమర్క సారే శురువు చేసిండు కాబట్టి ఇండ్ల గురించి సారే మాట్లాడుతుండ్రు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి రాదా? తలసాని సార్ వల్లనే ఇండ్ల కథ మొత్తం బయట పడుతున్నది కదా. నువ్వు ఎంత చెకింగ్ చేసినా ఇండ్ల కథ బయట పడదు, కానీ మొదలు ఇంటికి వెళ్ళి. కేసీఆర్ సారు ఇండ్ల లెక్కలు నాగమాగం ఉన్నాయి సారు, ఏడేడు ఇండ్లు కట్టిండ్రు, ఎవరెవరికి ఇచ్చిండ్రు లెక్కలని మీకే ఎరక, ఇక మీరే చెప్పాలి సారు. కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు, లీడర్లు ఓ పద్ధతి ప్రకారం నడుస్తున్నట్టుండ్రు. ఎవరికి కాంట్రాక్ట్ ఇప్పియాలి, ఏ పనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత మంచిగా కట్టేది ఎట్లా చెకింగ్ చేయాలి అనేది ముందే మాట్లాడుకుంటుండ్రేమోనులా, లేకుంటే ఇట్లా కట్టింది అట్లా కూలుడేంది, కూలినా కాంట్రాక్టర్ను ఎన్కేసుకొచ్చుడేంది, లీడర్లు సపోర్ట్ చేయకపోవడేంది, అంతా అత్కం పత్కం అల్లం వెల్లం లెక్కనే కొడుతున్నది నాకైతే. వరద నూకుడు నూకితే ఉత్తగానే కొట్టుకుపోయింది చెక్ డ్యాం. ఇగేముంది, 50 ఎకరాల పంటలు మొత్తం మునిగినాయి. చక్కదనాల చేనులు తెరలు తెరలయ్యే వరకు నెత్తికి చేతులు పెట్టిండ్రు రైతన్నలు. పెదపల్లి జిల్లా మడక చెక్ డ్యాం ఇది. మొన్న లోయర్ మానేరు గేట్లెత్తితే నీళ్లన్నీటే వచ్చినాయి. వరద ఒడిగొచ్చుడుతోటి డ్యామ్ అడ్రస్ లేకుండా అయింది. అట్లానే వెనకటి ఎన్నడో కట్టిండ్రేమో అనేరు. ఏడాది అయితుంది గంతే, ఇక ఖర్చు ఎంత అంటారా? ఇలా 12 కోట్లు పెట్టి ఇలా చెక్ డ్యాం నిర్మించడం జరిగింది. ప్రజల డబ్బు అంటే వీళ్ళందరికీ ఫలారం అయిపోయింది. 10-12 కోట్లు పెట్టి కడితే ఏడాదికే కొట్టుకుపోయింది అన్నట్టు. ఎంత చక్కటి కాంట్రాక్టరు మరి, ఇదేందని ఆఫీసర్లను అడిగితే అయ్యో అట్లయిందా, కాంట్రాక్టర్ తోని మళ్ళా కట్టిస్తామంటుండ్రు. మరి పంటలు మునిగిన రైతుల సంగతి ఏం చేస్తారు? ఇంకా నయం, చెక్ డ్యాములు కొట్టుకపోకుంటే మనుషులు కొట్టుకపోతారా అంటలేరు. ముంగట పోలీసు వాళ్ళు బండ్లు ఆపుతున్నారు అనుకోండి, పోదామా వద్దా అని అనుమానం పడకుండా పోయినామనుకోండి, బరాబర ఆపుతారు. అదే అన్ని పేపర్లు ఉన్నోళ్ళు లేక ఏం భయపడకుండా పోతే అదృష్టం బాగుంటే ఆపకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి ఎన్ని ఇకమతులు పడ్డా దొరికిపోతారు గీర్ల లెక్క. సంచిలకెళ్ళి తీస్తా అంటే వెళ్తానే ఉన్నాయి. మొత్తం 500 రూపాయల నోట్లే, 1,17,00,000 కానీ అన్ని దొంగ నోట్లే. ఈ సంచిలకెళ్ళి బంగార బిస్కెట్లు తీసుకుండ్రు, కిలా మీద 20 తులాలు. ఇది ఒరిజినల్ బంగారమే నుల్లో, అంతా గిల్ల పనే.
9 మంది కలిసి బెంగాల్ రాష్ట్రంకి వెళ్లి అస్సాం కు పోతుండ్రట ఒకటే కార్లా. అరే ఒక్క కార్లో గింత మంది ఓవుడేందని పోలీసులకు డౌట్ వచ్చి చెకింగ్ చేసిండ్రు. ఈగేముంది దొంగ నోట్లు మంచి బంగారం బయట పడ్డది. ఏలేనా వీళ్ళెనకాల ఇంకెవలనున్నరా, ఇంతకు మున్పు ఎంత మోసిండ్రు అనేది ఎంక్వైరీ నడుస్తుందిగా. కానీ దొంగదందా చేసేంత తెలివున్నోళ్ళు ఒక్క కార్లా 9 మంది పోతే ఆపి చెకింగ్ చేస్తారనే గీ చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిండ్రు. ఇక ఇవి ఇయాలటి తీన్మార్ వార్తలు ఉంటా మరి.